మహాభారతం గురించి మనందరికీ తెలుసు. ఈ ఇతిహాసంలోని ఎన్నో కథల్ని చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం. పౌరాణిక సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ కూడా మహాభారతాన్ని విజువల్గా చూసాం. ఎన్నో జీవిత సత్యాల్ని, మనిషి తెలుసుకోవాల్సిన ప్రపంచ జ్ఞానాన్ని ఈ మహాభారతం మనకు తెలియజేస్తుంది. అయితే మహాభారతంలో అందరికీ తెలిసిన పాపులర్ క్యారెక్టర్స్తో పాటు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని అండర్ రేటెడ్ పాత్రలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక ముఖ్యమైన పాత్ర కౌరవ వంశంలోని యుయుత్సుడు. ఇతన్ని రామాయణంలోని విభీషణుడితో సమానంగా పోలుస్తారు. కౌరవుల్లో పుట్టి కూడా మహాభారత యుద్ధ సమయంలో పాండవుల వైపు నిలబడి పోరాడిన వీర యోధుడు ఈ యుయుత్సుడు. ధర్మం వైపు చేరి ధర్మం కోసం పోరాడిన ఈ యోధుడు గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు యుయుత్సుడు ఎవరు, ఎలా పుట్టాడు, ఎందుకు ఇతన్ని విభీషణుడితో పోలుస్తారు, అసలు ఇతని కథ వెనుకుండే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా బర్త్ ఆఫ్ యుయుత్సు. యుయుత్సుడు ఎలా పుట్టాడో తెలుసుకునే ముందు అతని తల్లి అయిన సుగద గురించి తెలుసుకోవాలి. గాంధారికి ఉండే నమ్మకమైన హెల్పర్స్లో సుగద ముఖ్యమైంది. ఈమె గాంధార రాజ్యంలోని ఒక గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది. ఎప్పుడూ గాంధారి పక్కనే ఉంటూ ఉండేది. ఈ సుగద చాలా అందంగా ఉంటుంది. గాంధారిలాగే సుగద కూడా గొప్ప శివ భక్తురాలు. సుగద తండ్రి ఒక పెద్ద వ్యాపారి కావడం చేత తన కూతుర్ని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేయాలి అనుకుంటాడు. కానీ సుగద ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పుడూ గాంధారితోనే కలిసిండేది. గాంధారికి గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అప్పుడు తాను కూడా గాంధారితో కలిసి హస్తినాపురానికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ధృతరాష్ట్రుడు గాంధారిని, అతడి సోదరుడైనటువంటి పాండురాజు కుంతీదేవిని, మాద్రిని వివాహం చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత కూడా గాంధారితోనే ఉంటానని నిర్ణయించుకుని సుగద హస్తినాపురానికి వచ్చేస్తుంది. ఒకసారి పాండురాజు వేటకి వెళ్ళినప్పుడు జింకల రూపంలో ఉన్న కిదమరుషిని, అతని భార్యని తెలియక బాణం వేసి చంపేస్తాడు. చనిపోయే ముందు ఆ ఋషి పాండురాజుని ఎప్పుడైతే అతని భార్య దగ్గరికి కోరికతో వెళ్తాడో అప్పుడు చనిపోతాడు అని శపిస్తాడు. ఆ శాప భయంతో పాండురాజు రాజ్యాన్ని తన సోదరుడైనటువంటి ధృతరాష్ట్రుడికిచ్చి తన భార్యలతో వనవాసానికి వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుడి భార్య అయినటువంటి గాంధారికి గర్భం ధరించడం చాలా ఆలస్యం అవుతుంది. తరువాత కొంతకాలానికి ఆమె గర్భాన్ని దాలుస్తుంది. కానీ 2 సంవత్సరాలైనా సరే ప్రసవం కాదు. ఇంతలో ఒకరోజు తన తోటి కోడలైనటువంటి కుంతి పాండవుల్లో పెద్దవాడికి జన్మనిచ్చింది అని తెలుసుకుంటుంది. వెంటనే నిరాశతో తన కడుపు మీద కొట్టుకుంటుంది. ఫలితంగా ఆమె కడుపులో నుండి ఒక ముద్ద బయటపడుతుంది. దీంతో గాంధారికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే వేదవ్యాసుడు దీన్ని 101 భాగాలుగా విభజించి మట్టి కుండల్లో నిల్వ చేసి దాచిపెడతాడు. మరో 2 సంవత్సరాల తర్వాత ఆ కుండల్లో నుండి ముందుగా దుర్యోధనుడు, ఆ తరువాత 99 మంది కౌరవ సోదరులు, దుశ్చల అనే ఒక సోదరి పుడతారు. ఇదిలా ఉంటే గాంధారి ఎంతకాలమైనా సరే బిడ్డలకి జన్మనివ్వకపోవడంతో ధృతరాష్ట్రుడు చాలా దిగులు చెందుతాడు. తన వంశాన్ని నిలబెట్టే వారసుల కోసం గాంధారి ఇష్టసఖి అయినటువంటి సుగదని వివాహమాడతాడు. వీరిద్దరికీ జన్మించిన బిడ్డే ఈ యుయుత్సుడు. యుయుత్సుడి చిన్నతనం గురించి తెలుసుకునే ముందు మీకు డైలీ లైఫ్లో ఉపయోగపడే ఒక మంచి మనీ మేనేజ్మెంట్ పుస్తకాన్ని రికమెండ్ చేస్తాను. డబ్బులు ఎలా సంపాదించాలో మాత్రమే తెలిస్తే సరిపోదు, మనం సంపాదించిన ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలో, ఎలా దాన్ని పెంచుకోవాలో కూడా తెలుసుకోవాలి. సో దానికోసం మీకు ఉపయోగపడే పుస్తకం వై డిడ్ దే టీచ్ మీ దిస్ ఇన్ స్కూల్. కొన్నిసార్లు మనకు కూడా ఈ డౌట్ వస్తుంది. స్కూల్లో, కాలేజీలో ఎంత చదివినా సరే లైఫ్కి కావాల్సిన కొన్ని కామన్ స్కిల్స్ని మాత్రం చదువుకునేటప్పుడు ఎవరూ మనకి చెప్పలేదు అని. సపోజ్ లైఫ్లో మనీ సేవింగ్స్ ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఎలా పెట్టాలి, వీటన్నిటిని కూడా మనం తర్వాత రీసెర్చ్ చేసి చదువుకుని ప్రాక్టికల్గా తెలుసుకుని ట్రై చేసాం. సో ఇలాంటి బెస్ట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే మన స్పాన్సర్ కూకు ఎఫ్ఎం యాప్కి లాగిన్ అయ్యి వై డిడ్ నాట్ దే టీచ్ మీ దిస్ ఇన్ స్కూల్ అనే పుస్తకాన్ని ఆడియో ఫార్మేట్లో వినండి. ఈ అప్లికేషన్లో ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, మీకు నచ్చినవి ట్రై చేయండి. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో. కూకు ఎఫ్ఎం వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా ఒక ఆఫర్ని కూడా ఇచ్చారు. IGS50 అనే కోడ్ని వాడితే మీకు సంవత్సరానికి 399 రూపాయలు ఉండే కాస్ట్ కేవలం 199 రూపాయలకే దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆఫర్ని మిస్ అవ్వకండి. నెక్స్ట్, యుయుత్సు'స్ చైల్డ్హుడ్. యుయుత్సుడు అంటే యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు అని కూడా అర్థం. యుయుత్సుడు ఇంకా దుర్యోధనుడు ఇద్దరూ ఒకే రోజు జన్మిస్తారు. ఆ విధంగా మిగతా 99 కౌరవుల కంటే కూడా యుయుత్సుడు పెద్దవాడవుతాడు. కానీ దాసిపుత్రుడు అవడం చేత
అతన్ని కౌరవ సోదరులందరూ చాలా నెగ్లెక్ట్ చేసేవారు. దుర్యోధనుడు ఎప్పుడు అవకాశం దొరికినా యుయుత్సుణ్ణి దాసీపుత్రుడు అని ఎగతాళి చేసేవాడు. దుర్యోధనుడు ఎప్పుడు కౌరవ సామ్రాజ్యానికి చక్రవర్తి అవడానికి యుయుత్సుణ్ణి పోటీగా భావించేవాడు. అందుకే తనతో సమానంగా ఉన్నా సరే అతన్ని ఎప్పుడూ దూరంగా ఉంచేవాడు. దుర్యోధనుడు దూరంగా పెట్టినా సరే ధృతరాష్ట్రుడి కొడుకు అవడం చేత యుయుత్సుడికి కూడా అందరు రాకుమారుల్లాగే అన్ని రాజమర్యాదలు అధికారాలు లభిస్తాయి. కౌరవులతో పాండవులతో కలిసి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఈ యుయుత్సుడు దాసీపుత్రుడైనా కూడా అన్ని విషయాల్లో మిగతా కౌరవులతో సమానంగా విద్యను నేర్పిస్తాడు విదురుడు. ఆ విధంగా యుయుత్సుడు గురుకులంలో కూడా అందరితో కలిసి సమానంగా క్షత్రియ విద్యల్ని నేర్చుకుంటాడు. ఆ సమయంలో అర్జునుణ్ణి ఇంకా కర్ణుణ్ణి దగ్గరగా చూసి వాళ్ళలాగే గొప్పగా విలువిద్యను నేర్చుకుంటాడు. మహాభారతంలో అర్జునుడు కర్ణుడు తర్వాత అంత గొప్పగా విలువిద్య వచ్చినవాడు కేవలం యుయుత్సుడు మాత్రమే. విలువిద్యతో పాటుగా ఇంకా చాలా ధర్మసూత్రాల్ని విద్యాభ్యాస సమయంలో నేర్చుకుంటాడు. యుయుత్సు హెల్పింగ్ పాండవాస్ సీక్రెట్లీ. యుయుత్సుడు చిన్నప్పటి నుండి మిగతా కౌరవుల్లాగా మోసపూరితమైన ఆలోచనలేమీ చేయకుండా ఎప్పుడూ కూడా అందరి మంచిని కోరుకునేవాడు. మొదటి నుండి తన సీక్రెట్స్ అన్నీ పాండవులకు చెప్పేది యుయుత్సుడని తెలియక దుర్యోధనుడు చాలాసార్లు భీముణ్ణి ఎలా చంపాలి అని వేసే ప్లాన్స్ అన్నీ యుయుత్సుడు ఉండగానే ఓపెన్గా డిస్కస్ చేసేవాడు. యుయుత్సుడు తెలివిగా ఆ సీక్రెట్స్ అన్నీ పాండవులతో షేర్ చేసి వాళ్ళని ముఖ్యంగా భీముణ్ణి ఎన్నోసార్లు సేవ్ చేశాడు. దుర్యోధనుడి మామ అయిన శకుని కూడా ఈ సీక్రెట్ని కనుక్కోలేకపోయాడు. ఇలాంటి సీక్రెట్స్ని షేర్ చేయడం వల్లనే భీముడు ఒకసారి మరణం నుండి కూడా తప్పించుకుంటాడు. ఒకసారి దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి సీక్రెట్గా వాటర్లో విషాన్ని కలుపుతాడు. కానీ భీముడు ఆ వాటర్ని తీసుకునేలోపే యుయుత్సుడు పాండవులకి ఆ సీక్రెట్ని చెప్పి భీముణ్ణి సేవ్ చేస్తాడు. కొన్ని పురాణాల్లో అయితే యుయుత్సుని వైఫ్ పేరు మాధురి అని, ఇంకొన్ని పురాణాల్లో అయితే అతని భార్య పేరు భద్ర అని చెప్తారు. వీరి గురించి పురాణాల్లో రెఫరెన్సులు ఎక్కువగా చెప్పలేదు. తర్వాత యుయుత్సు ఇన్ మహాభారత వార్. కౌరవ సభలో దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని చేసే రకరకాల అధర్మాల్ని ఎప్పుడూ హైలైట్ చేసి తప్పుల్ని ప్రశ్నించేవాడు యుయుత్సుడు. అందుకే దుర్యోధనుడు ఇతనికి దగ్గర కాలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు ఆ యుద్ధాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాడు. యుద్ధం వలన కలిగే డిసడ్వాంటేజెస్ కౌరవులకు అర్థమయ్యేలా చెప్పాలని ఎంతో ప్రయత్నించాడు. కౌరవ సభలో అందరికీ యుద్ధం వద్దని ఎన్నో రకాలుగా కన్విన్స్ చేయడానికి చూశాడు. కానీ దుర్యోధనుడు ఇంకా మిగతా కౌరవులు అతని మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. చివరికి చేసేదేం లేక ధర్మం వైపు నిలబడాలి అని నిర్ణయించుకుని తన కౌరవ సోదరులకు దూరం అవడానికి సిద్ధమవుతాడు. మహాభారత యుద్ధాన్ని ధర్మయుద్ధం అని కూడా పిలిచేవారు. అందుకే రెండు వైపులా ఉన్నవారికి యుద్ధం స్టార్ట్ అవడానికి ముందు ఎవరికి నచ్చిన వైపు వారు వెళ్ళి ఫైట్ చేయొచ్చు అని ధర్మరాజ్ చెప్తాడు. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న యుయుత్సుడు వెంటనే పాండవుల వైపుకు వచ్చేస్తాడు. అప్పుడే తన సీక్రెట్స్ అన్నీ ఇంతకాలం పాండవులకి చెప్తుంది యుయుత్సుడే అనే విషయం దుర్యోధనుడికి అర్థమవుతుంది. యుయుత్సుడు చాలా గొప్ప వారియర్. అతని భుజాలు ఎంతో విశాలంగా, చేతులు ఉక్కులా బలంగా ఉంటాయి. అతను చాలా అద్భుతమైన విలుకాడు కూడా. అర్జునుడు మరియు కర్ణుడి తర్వాత అంత గొప్ప విలుకాడు. అందుకే ఇతనికి ఒకేసారి 60,000 మంది సోల్జర్స్తో యుద్ధం చేసే బలం ఉంటుంది. అందుకే అతన్ని మహారథి అని కూడా పిలిచేవారు. మహాభారత యుద్ధంలో ఉన్న 11 మహారథుల్లో ఇతను కూడా ఒకడు. యుద్ధం టైంలో పాండవుల వైపు ఉన్న సోల్జర్స్ అందరికీ వెపన్స్, ఇంకా అన్ని రకాల అవసరమైన వస్తువుల్ని అరేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ యుయుత్సుడికి ఇస్తారు. కౌరవుల పక్షాన ఎందరో యోధుల్ని హతమార్చి యుద్ధంలో ప్రతిరోజు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు యుయుత్సుడు. యుయుత్సుడు యుద్ధంలో ప్రతిరోజు పాండవుల వైపు మరింత గౌరవం మరియు విశ్వాసాన్ని సంపాదిస్తాడు. మహాభారత యుద్ధం స్టార్ట్ అయిన 7th డే కృపాచార్యుడితో జరిగిన కత్తి యుద్ధంలో కృపాచార్యుడు యుయుత్సుడిని గాయపరుస్తాడు. అదేవిధంగా యుయుత్సుడు కూడా 16వ రోజు శకుని కుమారుడైనటువంటి ఉలూకుడితో యుద్ధం చేసి అతన్ని గాయపరుస్తాడు. అయితే ఈ ఉలూకుడు పారిపోవడం వల్ల అతన్ని చంపలేకపోతాడు. ఎలా అయితే రామాయణంలో రావణాసురుడి బ్రదర్ అయినటువంటి విభీషణుడు మంచివాడైన రాముడి వైపు వచ్చాడో, సేమ్ అదేవిధంగా ఈ మహాభారతంలో యుయుత్సుడు కూడా ధర్మం కోసం పోరాడుతున్న పాండవుల వైపు వస్తాడు. అందుకే యుయుత్సుణ్ణి విభీషణుడితో కంపేర్ చేసి చెప్తూ ఉంటారు. విభీషణుడు ఎలాగైతే రావణుడి సీక్రెట్స్ అన్నీ రాముడి వైపు యుద్ధం చేసే వాళ్ళకి చెప్తాడో, సేమ్ అదేవిధంగా యుయుత్సుడు కూడా కౌరవుల సీక్రెట్స్ ఐడియాస్ అన్నిటినీ పాండవులతో షేర్ చేసుకుంటాడు. ఈ విధంగా పాండవులకు యుద్ధంలో చాలా హెల్ప్ చేస్తాడు.
మహాభారత యుద్ధంలో చివరికి మిగిలిన చాలా కొద్ది మందిలో యుధిష్ఠిరుడు కూడా ఒకడు. యుధిష్ఠిరుడు మరియు వికర్ణుడు అనే మరొక కౌరవుడు కూడా ఎప్పుడూ దుర్యోధనుడి దుష్ట పన్నాగాల్ని విమర్శించేవారు. దుర్యోధనుడు మాయాజోదం ఆడుతున్నప్పుడు ఈ వికర్ణుడు ఒక్కడే తన అన్నని తప్పుపడతాడు. అయినా సరే చివరికి యుద్ధ సమయంలో మరణం తప్పదని తెలిసినా కూడా తన సోదరుడికి విధేయుడిగా ఉండాలి అనే నిర్ణయంతో తన అన్నవైపే ఉండి యుద్ధం చేసి మరణిస్తాడు. అందుకు వికర్ణుణ్ణి చాలామంది అప్రిషియేట్ చేస్తారు కూడా. ఎంతమంది తప్పు పట్టినా యుధిష్ఠిరుడు మాత్రం ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకుని పాండవుల వైపు వచ్చేస్తాడు. యుధిష్ఠిరుడు నమ్మిన సిద్ధాంతాలు కరెక్ట్ అయ్యి చివరికి పాండవులు యుద్ధంలో గెలుస్తారు. మహాభారతంలో ఇలాంటి మంచి చెడుల కంపారిజన్ మనకి అనేక రకాల ఎగ్జాంపుల్స్లో కనిపిస్తుంది. యుద్ధం ముగిసే సమయానికి కేవలం 13 మంది మాత్రమే బతుకుంటారు. యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన కౌరవుల్లో మరణం చూడని ఒకే ఒక్క కౌరవుడు ఈ యుధిష్ఠిరుడు. యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుణ్ణి ఇంకా గాంధారిని యుధిష్ఠిరుడు సమాధానపరుస్తాడు. మరణించిన కౌరవుల దహన సంస్కారాలని యుధిష్ఠిరుడే పూర్తి చేస్తాడు. మహాభారత యుద్ధం అయిపోయిన కొన్ని సంవత్సరాలకి యుధిష్ఠిరుడు నగరం చిన్నాభిన్నం అవుతున్నట్లు గమనిస్తాడు. ప్రజలు ఒకరితో ఒకరు తగాదాలు పెట్టుకుని దుర్మార్గంగా ఉంటే యుధిష్ఠిరుడు దానికి కారణాన్ని తెలుసుకోవాలి అని ట్రై చేస్తాడు. అప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలు అతని మీద ఎన్నో నిందల్ని మోపుతారు. అతన్ని రాజద్రోహి అని, రాజసంహారి అని తప్పుపడతారు. ధర్మ మార్గం ఎప్పటికీ ఈజీ కాదు. సో యుధిష్ఠిరుడు ఈ నిజాన్ని గ్రహిస్తాడు. యుధిష్ఠిరుడు నమ్మిన సిద్ధాంతాల వల్లే చివరికి ఇంద్రప్రస్థానికి రాజుగా, ఇంకా హస్తినాపురం రాజ్యానికి పర్యవేక్షకుడిగా మారిపోతాడు. కలియుగం స్టార్ట్ అయ్యే ముందు పాండవులు ఇంకా కృష్ణుడు అర్జునుడి మనవడైనటువంటి పరీక్షిత్తుని హస్తినాపురానికి రాజుగా చేసి యుధిష్ఠిరుణ్ణి పర్యవేక్షకుడిగా అపాయింట్ చేసి వెళ్ళిపోతారు. యుధిష్ఠిరుడు కూడా తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ ధర్మంగా సిన్సియర్గా పూర్తి చేస్తాడు. ఇక చివరిగా యుధిష్ఠిరుడి డెత్. మహాభారత ఇతిహాసంలో యుధిష్ఠిరుడి డెత్ గురించి రిఫరెన్స్లు ఏం లేవు. కానీ వేరే పురాణాల్లో ఇతని మరణం ఎలా జరిగింది అనే దాని గురించి కొన్ని రిఫరెన్స్లు కనిపిస్తూ ఉంటాయి. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత గాంధారి పాండవుల్ని చాలా బ్లేమ్ చేసింది. ఎన్నో లక్షల మంది చనిపోవడానికి, కౌరవులు మరణించడానికి పాండవులే కారణం అని దూషించింది. ఆ కోపంతోనే ఎలాగైనా సరే పాండవుల్ని అంతం చేయాలి అనుకుంటుంది. అప్పటి వరకు కళ్ళగంతలతో ఉన్న గాంధారి ఒక్కసారి పాండవుల్ని చూడాలి అని కోరుకుంటుంది. అందుకోసం పాండవులు తన కళ్ళ ముందుకొచ్చి తన కళ్ళగంతల్ని విప్పాలి అని అడుగుతుంది. అక్కడే ఉండే శ్రీకృష్ణుడికి డౌట్ వచ్చి సహదేవుణ్ణి గాంధారి ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సహదేవుడు గాంధారి కళ్ళ నుండి వచ్చే పవర్ఫుల్ లుక్స్తో పాండవుల్ని కాల్చి బూడిద చేస్తుంది అని చెప్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు పాండవులకి బదులుగా యుధిష్ఠిరుణ్ణి పిలిచి గాంధారి ఎదురుగా వెళ్ళి ఆమె కళ్ళగంతల్ని విప్పాలి అని ఆదేశిస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే చేస్తాడు. గాంధారి కళ్ళు తెరవగానే ఆ భయంకరమైన వేడికి ఎదురుగా ఉన్న యుధిష్ఠిరుడు కాలి బూడిదైపోతాడు. కౌరవుల్లో చివరిగా మిగిలిన యుధిష్ఠిరుణ్ణి గాంధారి ముందుకు పంపించి అతన్ని ఆమె చూపు దహించేలా చేసి ఆమెకు బుద్ధి చెప్తాడు. యుధిష్ఠిరుడు చనిపోతే లోకంలో ధర్మం నశిస్తుంది అని గాంధారికి చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకోమని శ్రీకృష్ణుడు గాంధారిని ఆదేశిస్తాడు. ఆ విధంగా శిక్షించబడిన గాంధారి ఇంకేం మాట్లాడకుండా శ్రీకృష్ణుడి ఆదేశాన్ని ఫాలో అవుతుంది. ఆ విధంగా ధర్మం కోసం పాండవులతో కలిసి నడిచిన యుధిష్ఠిరుడి జీవితం ముగిసిపోతుంది. ధర్మం వైపు నిలబడి ఎన్నో నిందల్ని భరిస్తాడు, అయినా కూడా ఎప్పుడూ అధర్మం వైపు వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ విధంగా ప్రతి ఇతిహాసంలో మంచి మార్గాన్ని సెలెక్ట్ చేసుకుని స్ట్రిక్ట్గా ఎంత కష్టమైనా సరే ఫాలో అయినటువంటి గ్రేట్ హీరోస్ ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఎగతాళి చేసినా సరే వారు నమ్మిన సిద్ధాంతాలని వదలకుండా ధర్మ మార్గంలో వెళ్ళి వారు అనుకున్నది చేశారు. అలాంటి ఎందరో హీరోస్లో మన యుధిష్ఠిరుడు కూడా ఒకడు. ఇప్పుడు మన ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న పశ్చిమ భాగంలో, ఇంకా రాజస్థాన్లోని కొన్ని ఏరియాస్లో ఉండే జాట్స్ కేటగిరీ ప్రజలు ఈ యుధిష్ఠిరుడు వంశానికి చెందినవారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే మహాభారతంలోని మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్స్లో యుధిష్ఠిరుడు కూడా ఒకడు. ఫ్రెండ్స్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఇలాంటి మహాభారతానికి సంబంధించిన మంచి వీడియోస్ కోసం ఇన్ఫోగీక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.